మనందరికీ కళలు వస్తుంటాయి. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కొన్ని కళలు వచ్చాయంటే వాటి వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. ఆ కళల వెనుక కొన్ని ఆశ్చర్యకర రహస్యాలు ఉంటాయి. వస్తువులు, జంతువులు, మనుషులు, బంధువులు ఇలా కళల్లో ఏ దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కళలో కనిపించిందంటే దానికి సంకేతాలు ఉంటాయట. కళల్లో కనిపించేవన్ని భ్రమ అని కొందరు భావిస్తారు. కానీ మనకు కళలు వస్తున్నాయంటే భవిష్యత్తుకి లేదా తర్వాత రోజు జరగబోయే వాటికి సంకేతాలని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మీ కళల్లో ఇప్పుడు చెప్పబోయేవి కనిపించాయంటే మీకు త్వరలోనే డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని సూచనలు. కళల్లో సూర్యుడిని చూశారంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు, చాలా బ్రైట్ లైట్తో సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది, అంటే ధనవంతులు అవుతారని సంకేతం. కళల్లో సూర్యుడిలాగే చంద్రుడు కనిపించే త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం, కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా సూచిస్తుంది. నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కళల్లో మాత్రం మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం. సాధారణంగా మనందరం రెడీ అవుతూ ఉంటాం. అయితే కళలో మీరు రెడీ అవుతున్నట్టు కనిపించినా, మీ ముఖం అందంగా కనిపించినా మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని సంకేతం. కళలో పర్స్ కనిపించిందంటే త్వరలోనే మీకు కావాల్సినంత డబ్బు సొంతమవుతుందని సూచిస్తుంది. కళలో పాము కనిపించినా కూడా మీరు గొప్ప ధనవంతులు అవుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ ఫిల్మీ గాసిప్స్.